హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఫ్రీ జాబ్స్. సో ఇవాళ ఈ ఛానల్ గురించి మేము చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఈ వీడియో చేయడం కూడా కారణం ఉంది. అదేంటంటే చాలామంది కామెంట్ సెక్షన్స్లో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు జాబ్స్ గురించి, కన్సల్టెన్సీస్ గురించి. సో ఇవాళ ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో నా పేరు దీపక్ అండ్ ఈ ఛానల్ ఓనర్ పరమేష్ కంకర్ అండ్ అతను కూడా నాతో ఉన్నారు. సో ఇవాళ మీ ఏ డౌట్స్ క్వశ్చన్స్ మేమంతా అలొకేట్ చేశాము, డిస్కస్ చేశాము అండ్ ఇవాళ ఫుల్ డీటెయిల్ మీకు ఇస్తాం జస్ట్ ఫ్రీ జాబ్స్ గురించి. సో జస్ట్ ఫ్రీ జాబ్స్ అనేది 3 థింగ్స్ని టార్గెట్ చేస్తుందండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్రీ కన్సల్టింగ్. సో కన్సల్టెన్సీస్ ఎవరు జాబ్స్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు ఫ్రీగా ఆ కన్సల్టెన్సీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సెకండ్, ట్రైనింగ్స్, ఫ్రీ ట్రైనింగ్స్ ఎక్కడ దొరుకుతుందో, నాట్ జస్ట్ ఇన్ హైదరాబాద్, ఆల్ ఓవర్ ఇండియా. థర్డ్ థింగ్ వచ్చేసి జాబ్ అప్డేట్స్. సో ఎక్కడెక్కడ జాబ్ పోస్టింగ్స్ పడుతున్నాయి, జాబ్ ఎక్కడ ఉన్నాయి, మనం ఎక్కడ ఎలా అప్లై చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం. సో ఇవాళ జనరల్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లకు ఉంటుంది అండ్ చాలా మటుకు క్వశ్చన్స్ ఇప్పుడు తన హిందీలో ఇస్తారు, తన తెలుగు ఇప్పుడు నేర్చుకుంటున్నారు మన గురించి. సో ఇప్పుడైతే తన హిందీలో ఇస్తారు, నేను దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్. Okay, let's start. And one more thing you missed while explaining, that this channel helps for some interview tips and all. That's as well. Okay. ఈ ఛానల్లో ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూ ట్రిప్స్ గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. అంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎలా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమి అడుగుతారు, దీని గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకే, అభి పైల క్వశ్చన్స్ స్టార్ట్ కరే. తో యాక్చువల్లీ మేరే సబ్స్క్రైబర్ వ్యూవర్స్ ఏక మేరా రిక్వెస్ట్ హై కి జబ్ భీ కోయి వీడియో దేఖతే నా లో వీడియో దేఖనే కే బాద్ ఉన్కో భూలే కి ఓ డిస్క్రిప్షన్ చెక్ కర్నే కే లియే, నీచే డిస్క్రిప్షన్ చెక్ కర్నే కే లియే, వహాన్ పర్ ఉన్కో అడ్రెస్ భీ మిల్ జాయేగా, కాంటాక్ట్ నంబర్ భీ మిల్ జాయేగా, ఔర్ జో భీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ హై వో భీ మిల్ జాయేగా సభీ యూట్యూబ్ వీడియోస్ మే జో భీ అప్లోడ్ కర్తా హూ ఉస్మే. సో ఇక్కడ పరమేశ్ చెప్పంటారంటే తన వీడియో ఎప్పుడైనా అప్లోడ్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే వీడియోని చాలామంది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి ఎండింగ్ వెళ్ళిపోతారు. సో అలా చూడగలుగుతారు, టేక్ యువర్ టైమ్ అండ్ వాచ్ ద ఫుల్ వీడియో. ఆ వీడియోని పూర్తిగా చూడండి అండ్ ఆ డీటెయిల్స్, ఆ కంపెనీ జాబ్ డిస్క్రిప్షన్, కన్సల్టెన్సీ డీటెయిల్స్ అన్న కింద డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మేము మెన్షన్ చేశాం. సో ఇది మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత కూడా చాలామంది మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వీడియోని పూర్తిగా చూసి అండ్ కింద డిస్క్రిప్షన్ని మీరు ఒకసారి చూడండి. ఓకే, ఓకే, గ్రేట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అండ్ కుచలో క్యా కర్ రే, మతలబ్ కుచలోకి దిమాగ్ మే ఐసా హై కి మతలబ్ హర్ జాబ్ కన్సల్టెన్సీ పేడ్ హోతా హై, హర్ జాబ్ కన్సల్టెన్సీ పేడ్ హోతా హై, లేకిన్ ఐసా నహీ హై, బహుత్ సారీ జాబ్ కన్సల్టెన్సీ హోతే ఉన్కో వో లోగ్ ఏక్ రూపే భీ చార్జ్ నహీ కర్తే కన్సల్టెన్సీ సే, ఔర్ వో హమ్ మేరే రిసర్చ్ కే బాద్ హీ మే ఉస్ కన్సల్టెన్సీ జాకే వహాన్ కా ఉన్కా జో సర్వీసెస్ హై ఉన్కో డెమోన్స్ట్రేట్ కర్తా హూ, ఐసా నహీ. ఔర్ కుచ్ లోగ్ యహాన్ పర్ ఆకే కమెంట్ కర్తే కి మతలబ్ ఏ కన్సల్టెన్సీ మతలబ్ కన్సల్టెన్సీ హర్ కన్సల్టెన్సీ చార్జేబల్ హై, ఏ ఫేక్ హో సక్తా హై కర్కే, లేకిన్ మేరా సబ్సే బడా రిక్వెస్ట్ హై కి ఆప్ కన్సల్టెన్సీ కో కాల్ కర్కే కన్ఫర్మ్ కరో కి వో పేడ్ హై కి నహీ కర్కే, ఆప్ కన్సల్టెన్సీ జాకే కన్ఫర్మ్ కరో కి ఏ మతలబ్ పేడ్ హై కి ఫ్రీ హై కర్కే, ఆప్కో పతా చల్ జాయేగా కి వహాన్ పర్ ఆప్ జబ్ జైసే కాల్ కరోగే ఆప్కో పతా చల్ జాయేగా కి కన్సల్టెన్సీ కంప్లీట్లీ ఫ్రీ హై, ఆప్ జబ్ కాల్ కరోగే యా ఫిర్ ఆప్ ఉదర్ కన్సల్టెన్సీ జాకే విజిట్ కరోగే ఆప్కో క్లియర్లీ పతా చల్ జాయేగా కి ఈ కన్సల్టెన్సీ ఫ్రీ హై కర్కే, ఆప్కో జబ్ తసల్లీ హో జాయేగీ ఉదర్ జానే కే బాద్, మేరే రిక్వెస్ట్ కే ఆకే ఆప్ కమెంట్ కరో కి ఏ మేనే వహాన్ పర్ కన్సల్టెన్సీ గయా థా ఔర్ మేనే దేఖా వో సచ్ ముచ్ కా ఈ కన్సల్టెన్సీ ఫ్రీ హై కర్కే, తో బాకీ జో జాబ్ సీకర్స్ హై జిన్ లోగో కో జాబ్ నీడ్ హై ఉన్కో ఈజీ హో జాయేగా కి మతలబ్ జో భీ వీడియో మే కహా జా రహా హై వో సచ్ హై కర్కే. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ముందుగా మేము ఏదైనా కన్సల్టెన్సీస్ని మేము అప్రోచ్ అవుతున్నామంటే మేము ఆ కన్సల్టెన్సీది థరో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాం. థరో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏంటంటే మేమే కన్సల్టెన్సీని ఒకసారి కాల్ చేసేసి మేము ఇలాంటి జాబ్స్ రిక్వైర్మెంట్ ఉంది, మాకు ఈ స్కిల్ సెట్ ఉంది, సో మాకు ఎలాంటి జాబ్స్ మీకు చూపిస్తారనేసి మేమే వాళ్ళకి క్వశ్చన్స్ అడుగుతాం. ఎండ్ ఆఫ్ ద డే మేము ఇది కూడా అడుగుతాము, మీరు దీనికి ఏమైనా ఛార్జ్ చేస్తున్నారా అనేసి. ఒకవేళ వాళ్ళు మేము ఛార్జ్ చేస్తున్నాము అంటే మేము ఆ కన్సల్టెన్సీ దగ్గర వెళ్ళాము. మా కన్ఫర్మేషన్, స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ మా టీం నుంచి వచ్చిన తర్వాతనే మేము ఆ డీటెయిల్స్ తీసుకొని మేము యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేస్తాము. సో 100% మేము గ్యారంటీ ఇస్తున్నాము, మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చే కన్సల్టెన్సీస్ వాళ్ళు ఛార్జెస్ తీసుకోరు,
ఇది ఫ్రీ సర్వీస్ ఫ్రమ్ ద కన్సల్టెంట్స్. సో మీరు ఒకసారి వెళ్ళండి ఆ కన్సల్టెన్సీకి, వెళ్ళి మీరు అక్కడ మీ స్కిల్ సెట్ ఏంటో వాళ్ళకి చెప్పండి, మీ ఆపర్చునిటీస్ ఏవి చూస్తున్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఒకవేళ వాళ్ళు ఫ్రీగానే ఇచ్చి మిమ్మల్ని హెల్ప్ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూ పంపించారు, మీకు జాబ్ వచ్చిందంటే అప్పుడు మీరు మా కామెంట్ సెక్షన్లో మీరు అక్కడ పేస్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కి ఈ కన్సల్టెన్సీ నేను అప్రోచ్ అయ్యాను, వాళ్ళు నాకు ఈ జాబ్ చూపించారు అండ్ ఇది ఫ్రీ సర్వీస్ ఉండే. ఇది ఫ్రీ సర్వీసే ఎందుకంటే వీఆర్ హెల్పింగ్ అన్ఎంప్లాయిడ్ యూత్. ఓకే, దట్ ఈస్ అవర్ మెయిన్ టార్గెట్ అండ్ దిస్ ఇస్ 100% ఆనెస్ట్ ఛానల్. ఓకే, దట్స్ గ్రేట్. ఓకే, జో భీ మే ట్రైనింగ్ సెంటర్ కా జో వీడియో అప్లోడ్ కర్తా హూన్ నా, ఉస్ ట్రైనింగ్ సెంటర్ మే క్యా హోతా కి పూరా కా పూరా ట్రైనింగ్ సెంటర్ మే ఫ్రీ హోతా హై, ఖానా భీ దియా జాతా హై, అకామడేషన్ భీ దియా జాతా హై, ఔర్ సర్టిఫికేట్ భీ దియా జాతా హై, ఔర్ ఫ్రీ మే జాబ్ భీ దియా జాతా హై, యూనిఫార్మ్ భీ ఫ్రీ మే దియా జాతా హై, ఔర్ కుచ్ కన్సల్టెన్సీ క్యా హోతా 1000 rupees 500 rupees కా ఫీ హోతా హై. హమ్నే మే వహాన్ పర్ క్లియర్లీ మెన్షన్ కర్తా హూన్ కి యహాన్ పర్ 1000 rupees ఫీ హై యా ఫిర్ కిస్ కంప్లీట్లీ ఫ్రీ హై, 3 month కా కోర్స్ హై, 6 month కా కోర్స్, వో భీ ఆప్ బినా వహాన్ పర్ జాకే రీసర్చ్ కియే ये कंसल्टेंस ऐसा कैसे ट्रेनिंग सेंटर फ्री में मिला जाता है करके, तो आप बिना वहाँ पर आपका खुद का रिसर्च किए बिना कमेंट आके मत कीजिए कि मतलब हर ऐसे कैसा फ्री हो सकता है, चार्ज कोई हिडन चार्ज वगैरह रहेगा करके, ऐसा कुछ हिडन चार्ज वगैरह कुछ भी नहीं रहेगा. फ्री इसलिए दिया जाता है कि उनको NGO से सेंट्रल गवर्नमेंट से कुछ पैसा मिलता है उनको, इसीलिए वो लोग आपको फ्री में कोर्स दिया जाता है. इस लाइक और एक रीज़न है कि फ्री में कोर्स देने का कि इंडिया में उनको ज़्यादातर स्किल लेवल कैंडिडेट्स को बढ़ाना है, मतलब स्किल्ड एजुकेटेड तो बहुत सारे हैं लेकिन स्किल्ड लोग बहुत कम है इंडिया में, तो उस ज़्यादातर लोगों को स्किल्ड बनाने के लिए ये सेंट्रल गवर्नमेंट ने ये इनिशिएशन लिया है कि बहुत सारे हम ट्रेनिंग ऑटोमोबाइल टेलरिंग और ब्यूटी पार्लर और सम सॉफ्टवेयर कोर्स और सम होटल मैनेजमेंट कोर्स, बहुत सारे कोर्स फ्री में देने के लिए. ओके, वो भी आप रिसर्च कीजिए, रिसर्च करने के बाद आके कमेंट कीजिए, ये मेरा रिक्वेस्ट है आपसे. ओके, सो द मेन इंपॉर्टेंट पॉइंट एंड सेकंड पॉइंट ट्रेनिंग सेंटर्स. सो నేను యాజ్ ఇందాక చెప్పాను ట్రైనింగ్ సెంటర్స్ గురించి కూడా మేము థరో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఆ ట్రైనింగ్ సెంటర్ జెన్యూనా కాదా అని మా రీసెర్చ్ టీమ్ మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతనే మేము దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో లెట్స్ ఏ ఒక ట్రైనింగ్ సెంటర్ అనేది ఉంది, వాళ్ళు ఏంటంటే స్కిల్ అనేది డెవలప్ చేస్తారు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేసింది. సో చాలా మటుకి చాలా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి విచ్ ప్రొవైడ్ ట్రైనింగ్స్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్. అంటే సో కొంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కానీ వాళ్ళకి స్కిల్ ఉండదు. సో దీని గురించి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఒకవేళ 1000 rupees లేకపోతే 1500 రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది ఏమైనా ఉంటే మేము అది జాబ్ డిస్క్రిప్షన్లో లేకపోతే మా వీడియోలో ముందే చెప్తాము. ఓకే, సో ఇది 100% ఫ్రీ అయితే కాదండి ట్రైనింగ్స్, కానీ దీని అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. సో జస్ట్ 1000 to 1500 ట్రైనింగ్ ఫీజ్ ఉంటుంది అండ్ అది కూడా చెప్తాను నేను మీకు ఎందుకు ఛార్జ్ చేస్తారు. దీంట్లో మీకు మినిమం 30 to 40 days ట్రైనింగ్ ఇవ్వబడుతుంది, హాస్టల్ ఫెసిలిటీ సపరేట్ ఫర్ బాయ్స్ అండ్ సపరేట్ ఫర్ గర్ల్స్ ప్లస్ ఫుడ్. సో దీనికే వాళ్ళు ఛార్జ్ చేసేది మేబీ అ వెరీ లెస్ అమౌంట్ 1000 to 1500, సో దాట్ వాళ్ళు ఆ అమౌంట్ పే చేశానని వాళ్ళు దానికి రెస్పెక్ట్ చేస్తారు ఆ స్కిల్కి, అందుకే ఆ ఛార్జెస్ చేస్తున్నారు. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది చాలా డెవలప్ అవుతుంది. సో మీరు అడగచ్చు నేను 1000 rupees కడుతున్నాను, నాకు 60 days ట్రైనింగ్ ఇస్తున్నారు, నాకు ఒక ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తున్నారు, సో వాళ్ళకేంటి వాళ్ళకి ఇన్కమ్ ఏంటి అంటే ఎస్ వాళ్ళకి NGOs నుంచి ఇన్కమ్ వస్తుంది ట్రైనింగ్ సెంటర్స్ నుంచి. సో ఈ NGOs పెద్ద పెద్ద NGOs అందరూ వాళ్ళకి ఫండింగ్ చేస్తారు, ఆ ఫండింగ్ వాళ్ళు ఇట్లా అన్ఎంప్లాయిడ్ యూత్ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్ చేయాలనేది వాళ్ళు దానికి యూజ్ చేస్తున్నారు. సో మీరు ఏదైనా ట్రైనింగ్ సెంటర్స్ మేము ఆ వీడియోలో మీకు చెప్పామంటే లెట్స్ సే ఫర్ టైలరింగ్ బ్యూటీషియన్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ టెక్నీషియన్ ప్లంబింగ్ పెయింటింగ్ ఆర్ వెల్డింగ్, ఇవిటి గురించి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీరు అక్కడ వెళ్ళి మీరు పర్సనల్గా కూడా మీరు వెళ్ళి కనుక్కోవచ్చు. ఒకవేళ మీరు అక్కడ జాయిన్ అయ్యి మీరు మీ కోర్స్ అంతా ఫినిష్ చేసి మీకు సర్టిఫికేట్ వచ్చి మీకు జాబ్ వచ్చిందంటే ప్లీజ్ మా వీడియోకి వచ్చేసి కామెంట్ సెక్షన్లో మీరు డీటెయిల్గా డిస్క్రైబ్ చేయండి మీ ఫీడ్బ్యాక్, సో దాట్ ఇది మాకు హెల్ప్ కాదు మిగతా వ్యూవర్స్ కూడా హెల్ప్ అవుతుంది. కరెక్ట్, అండ్ ఆప్ని జా బాయి కి మతలబ్ యహాన్ పర్ కుచ్ గ్రాజుయేట్ హోతే మతలబ్ ఉన్కే పాస్ స్కిల్ నహీ హోతా హై, హమ్ సిర్ఫ్ ఓ వాలే వీడియో నహీ బనా రహే, హమ్ 8th స్టేజ్ లేకర్ డిగ్రీ తక్ కా వీడియో బనా రహే. ఔర్ ఆప్ని జా మెన్షన్ కియా కి
कुछ जगह पर 1,000-1,500 चार्जेस है, लेकिन कुछ ट्रेनिंग सेंटर है जो 1 रुपये भी नहीं लेते, फिर भी वो पूरा का पूरा ट्रेनिंग दिया जाता है एट स्टैंडर्ड से लेकर डिग्री तक. సో ఇంకొక అప్డేట్ అండి, ఏంటంటే కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఈ బేసిక్ మినిమం రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తీసుకోరు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ట్రైనింగ్, అకామిడేషన్, ఫుడ్, ఇంక్లూడింగ్ ఈవెన్ యువర్ యూనిఫామ్, ఇవి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడ ఏం పేమెంట్ చేసే అవసరం లేదు. ఈ ట్రైనింగ్ సెంటర్స్లో కూడా మీరు జాయిన్ అయితే ఒక్కసారి మీ ట్రైనింగ్ ఫినిష్ అయిన తర్వాత వాళ్ళే మీకు జాబ్ అనేది వాళ్ళు ఎత్తి పెడతారు. ఓకే, సో ఈ ట్రైనింగ్ సెంటర్స్ గురించి మీరు మేము మా వీడియోస్లో పెడుతూ ఉంటాము. అన్ని ట్రైనింగ్ సెంటర్స్ అనేది ఫీజు ఇక్కడ చార్జ్ చేయవు. కొన్ని సెంటర్స్, కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ చార్జ్ చేస్తే కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ చార్జ్ చేయవు. ఓకే, అండ్ ఇది జస్ట్ గ్రాడ్యుయేట్స్కి కాదు, అండర్ గ్రాడ్యుయేట్స్. సో వెన్ ఐ సే అండర్ గ్రాడ్యుయేట్స్, 8th క్లాస్ మినిమం 8th అనేది క్వాలిఫికేషన్ చూస్తున్నారు. 8th, కొంతమంది 10th కూడా ఫినిష్ చేయరు, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. కొంతమంది ఉట్టి +2 చేసేసి డిస్కంటిన్యూ చేసేస్తారు, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. కొందరు బీటెక్ చేసేస్తూ డిగ్రీ చేసేస్తూ మధ్యలో డిస్కంటిన్యూ చేసేసి వేరే ఆడ్ జాబ్స్ చేస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి మేము ఏది ట్రైనింగ్ సెంటర్స్ని మేము టార్గెట్ చేస్తున్నామో ఇవన్నీ మీకు పర్మనెంట్ జాబ్స్, ఈజ్ ఆర్ నాట్ ఆర్ టెంపరీ జాబ్స్. కరెక్ట్, వెరీ నైస్. ఐ విల్ ఆస్క్ మై క్వశ్చన్. సో మేరా ఔర్ ఎక్ యహాన్ పర్ మేరా ఔర్ ఎక్ రిక్వెస్ట్ హై కి ఆప్ ఆప్ బీయింగ్ అ సబ్స్క్రైబర్ ఔర్ ఆప్ వ్యూవర్ జో హో జో మేరా యే వీడియో దేఖ రహే హో తో ఆప్కో భీ కుచ్ ఫ్రీ కన్సల్టెన్సీ కే బారే మే పతా రహతా హై జో క్యాండిడేట్ సే 1 రూపీ భీ నహీ లియా జాతా జాబ్ కే పహలే యా జాబ్ కే బాద్ 1 రూపీ భీ నహీ లియా జాతా తో ఉస్ టైప్ కే కన్సల్టెన్సీస్ ఆప్కో పతా హై నాట్ ఓన్లీ హైదరాబాద్ మే ఇదర్ ముంబై మే పూణే మే ఎనీ మెట్రో సిటీస్ ఆఫ్ ఇండియా జో భీ కన్సల్టెన్సీ కా జో అడ్రెస్ హై ఆప్ మేరే డిస్క్రిప్షన్ మే ఈమెయిల్ ఐడి రహేగా ప్లీజ్ ఉస్ ఈమెయిల్ ఐడి పర్ ఉస్ కన్సల్టెన్సీ కా అడ్రెస్ ఔర్ కాంటాక్ట్ నంబర్ భీజియే తో మే క్యా కరుంగా ఉస్కే ఊపర్ రిసర్చ్ కరుంగా యే సచ్ ముచ్ కా ఫ్రీ హై కి నహీ కర్కే మేరే రిసర్చ్ కే బాద్ ముజే పతా చలా కి వో ఫ్రీ జాబ్ కన్సల్టెన్సీ సే క్యాండిడేట్ సే నాట్ ఈవెన్ 1 రూపీ భీ మే నహీ లియా జా రహా హై తో ఇస్ మా ఇస్ మేరే రిసర్చ్ కే బాద్ జబ్ ముజే పతా చలా కి 1 రూపీ భీ మే నహీ చార్జ్ కియా జా రహా హై తబ్ జాకే మే ఉస్ కన్సల్టెన్సీ కా వీడియో బనా కే ఆప్ తక్ లేకే ఆవుంగా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇది మీ నుంచి కొంచెం సపోర్ట్ కావాలండి. సో ఇది ఎలాంటి సపోర్ట్ అంటే ఒకవేళ మీరు మా సబ్స్క్రైబర్ అన్నా లేకపోతే జస్ట్ యూఆర్ జస్ట్ ఏ క్యాజువల్ వ్యూవర్, సో ఇది జస్ట్ ఫ్రీ జాబ్స్ కాబట్టి ఒకవేళ మీ ఎక్స్పీరియన్స్లో ఏదన్నా కన్సల్టెన్సీ మిమ్మల్ని ఫ్రీగా సపోర్ట్ చేసింది లేకపోతే ఒక ట్రైనింగ్ సెంటర్ మిమ్మల్ని ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చింది వితౌట్ 1 పెనీ ఆర్ మినిమం ట్రైనింగ్ సెంటర్స్లో మినిమం లెస్ ఫీజు తీసుకొని మీకు ఇంత స్కిల్ ఇచ్చేసి మీకు జాబ్ ప్రొవైడ్ చేసిందంటే ఆ డీటెయిల్స్ మాకు ఇక్కడ కింద ఉన్న ఈమెయిల్కి మీరు పంపించండి. సో మా రీసెర్చ్ టీమ్ ఈ ఆ కన్సల్టెన్సీ అన్న ఆ ట్రైనింగ్ సెంటర్ గురించి అన్న చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసి నెక్స్ట్ వీడియోలో దీన్ని మేము చూపిస్తాం. సో దట్ ఇది బెనిఫిట్ అనేది ఇది మన అన్ఎంప్లాయిడ్ ఆర్ అన్స్కిల్డ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఉందో వాళ్ళని చాలా హెల్ప్ చేస్తుంది. క్వశ్చన్ సారీ మేరా అగ్లా రిక్వెస్ట్ రహేగా కి జో భీ మేరే వీడియో బనేగా నా వో తెలుగు మే బనేగా, ఇంగ్లీష్ మే బనేగా, హిందీ మే బనేగా, మరాఠీ మే బనేగా, యా ఫిర్ కుచ్ ఔర్ లాంగ్వేజ్ మే బనేగా, లేకిన్ జో భీ మే వీడియో డాలూంగా లేకిన్ ఉస్కా ఏక్ తెలుగు వీడియో తో బనాతే రహూంగా మే. సో ఏ జస్ట్ ఫ్రీ జాబ్స్ ది టార్గెట్ ఏంటంటే ఇది అన్ని ఆడియన్స్కి రీచ్ అవ్వాలనేసి. సో మీరు ఇప్పుడైతే మేము మల్టిపుల్ లాంగ్వేజెస్లో చేస్తున్నాము, ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు. సో ఇంకా మరాఠీ అనేది ఇంకా మేము యాడ్ చేస్తున్నాము. సో ఇది ఆల్ సెక్షన్స్, ఆల్ రీజియన్స్కి కవర్ అయ్యేటట్టు. సో బేసిక్ హిందీ అయితే ఆల్ ఓవర్ ఇండియా చాలామంది అందరికీ అర్థమవుతుంది, అండ్ ఇంగ్లీష్ కూడా చాలా మటుకు జనరల్ అందరికీ అర్థమవుతుంది, అండ్ హిందీ అండ్ మరాఠీ కూడా మేము యాడ్ చేస్తున్నాం. సో ఈ వీడియోస్ మేము చేసే ప్రతి వీడియోని ఈ లాంగ్వేజెస్లో మేము క్రియేట్ చేస్తున్నాం. ఓకే, అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ బి ఔర్ ఎక్ రిక్వెస్ట్ థా మేరా జో భీ మేరే వీడియో ఉన్కో పసంద్ ఆ జాయేగా ఉన్కో థోడా బహుత్ జెన్యునిటీ లగేగా తో మేరా వీడియో లైక్ కర్నే కే లియే బోలే ఉన్హే తో ముజే ఇస్సే థోడా బహుత్ మోటివేట్ మిల్నేగా కి అచ్చా ఫ్రీ ట్రైనింగ్ సెంటర్స్ ఔర్ ఫ్రీ కన్సల్టెన్సీ కో జ్యాదా మెహనత్ కర్కే ఔర్ అచ్చే అచ్చే కన్సల్టెన్సీ అచ్చే అచ్చే ట్రైనింగ్ సెంటర్ ఇన్కే సామ్నే లేకే ఆయే. ఓకే, సో కరెంట్లీ ఇప్పుడు ఎలా అంటే మేము ఒక యూనో మేము కూడా జాబ్ చేస్తున్నాము అండ్ వీఆర్ డూయింగ్ ప్రిటీ వెల్.
మాకు ఆ సపోర్ట్ వచ్చింది ఒకరి నుంచి కాబట్టి మేము ఇది ఫ్రీగా వేరేళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నాం, సో దట్ వాళ్ళు కూడా ఒక జాబ్ రావాలా, వాళ్ళు కూడా సెటిల్ అవ్వాలనేసి. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది అంటే, దీనికి మీరు లైక్ చేశారు అంటే మాకు కూడా మోటివేషన్ వస్తుంది. సో ఇట్లా మేము వీడియోస్ చేయడం వల్ల ఎంతమందికి హెల్ప్ అవుతుంది, మీరు లైక్ చేస్తున్నారంటే ఆ మోటివేషన్ ఇంకా చాలామందికి స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో మీరు ఈ వీడియోని వేరే మీ వాట్సాప్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్ తోటి ఏదైనా షేర్ చేస్తుంటే ఎక్కడో అక్కడ ఎవరికన్నా హెల్ప్ అవుతుంది. సో మీరు ఫేస్బుక్ ద్వారా అన్న, ట్విట్టర్ ద్వారా అన్న, ఎట్లా అట్లా మీరు షేర్ చేస్తే దిస్ విల్ హెల్ప్ మెనీ పీపుల్. సో దాట్ ఈస్ ద ఓకే. సో మేరా అగలా ప్లాన్ జో హై ఛానల్ కా ఇన్ ఫ్యూచర్ మే దుబయ్ ఔర్ మలేషియా ఔర్ ఫిలిపైన్స్ కే ఊపర్ భీ కుచ్ జాబ్ పోస్టింగ్ యా ఫిర్ అచ్చే అచ్చే కన్సల్టెన్సీ కా వీడియో లానే కా ప్లాన్ హై మేరా. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము ఒట్టి ఇండియాని మేము టార్గెట్ చేసాము. ఇండియాలో ఉన్న కంపెనీస్, ఇండియాలో ఉన్న కన్సల్టెన్సీస్, ఇండియాలో ఉన్న ట్రైనింగ్ సెంటర్స్ని మేము టార్గెట్ చేసాము, ఏవి హెల్ప్ చేస్తాయి మా యూత్ని. ఇది కాకుండా మేము ఇంటర్నేషనల్గా వెళ్ళాలనుకుంటున్నాము. సో షార్ట్లీ ఇంకా త్వరలో ఫిలిపీన్స్, దుబాయ్ ఇలాంటి కంట్రీస్కి కూడా మేము వెళ్ళేసి అక్కడ ఉన్న వాళ్ళకు కూడా, అన్ఎంప్లాయిడ్ యూత్ని కూడా హెల్ప్ చేయాలనుకుంటున్నాం. ఓకే, మలేషియా యాజ్ వెల్ అండ్ మలేషియా. ఓకే, నాట్ ఓన్లీ అక్కడ ఉన్న ఫ్రమ్ ద పీపుల్ హు ఆర్ ఫ్రమ్ ఇండియా, జో ఇండియాకి జో క్యాండిడేట్స్ హే యాస్ ఉన్కో జాబ్ మిలే ఉస్కా భీ పూరా మెహనత్ రహేగా మేరా. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అండి, మన ఇండియన్ యూత్ ఎవరు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారు, సో దుబాయ్ వెళ్ళేసి కొన్ని జాబ్స్ చూస్తున్నారు. నేను మాట్లాడేది హైలీ స్కిల్డ్ జాబ్స్ గురించి కాదు, లెట్స్ ఏ టెక్నీషియన్, లేబర్, వెరీ సింపుల్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్, హోటల్ ఇండస్ట్రీ జాబ్స్, ఎయిర్పోర్ట్ జాబ్స్. సో దుబాయ్, మలేషియా, ఫిలిపీన్స్, సో ఇక్కడి నుంచి మనం అక్కడ వెళ్ళాలంటే ఆ కంపెనీ ఆ కంట్రీకి వెళ్ళి మనం వర్క్ చేయాలంటే ఏ వర్క్ అనేది మనకు, ఏ జాబ్స్ అనేటివి మనకు సూట్ అవుతాయో, మళ్ళా ఆ కంపెనీస్ జెన్యునా కాదా, ఈ దీని గురించి కూడా మేము రీసెర్చ్ చేసేసి మా వచ్చే వీడియోస్లో మేము అప్లోడ్ చేస్తాం. ఓకే ఓకే, ఔర్ ఏక్ రిక్వెస్ట్ హై మేరా, జబ్ భీ మేరా వీడియోస్ దేఖే కి జాబ్ కన్సల్టెన్సీ కా వీడియో దేఖే యా ఫిర్ ట్రైనింగ్ సెంటర్ కా వీడియోస్ దేఖే, వో లోక్ డిస్క్రిప్షన్ మే దేఖే యా ఫిర్ కాంటాక్ట్ నంబర్ దేఖే, ఉస్ జాబ్ కన్సల్టెన్సీ కో జబ్ కాల్ కర్తే నా కర్నే కే బాద్ ఏ లోక్ క్యా కర్నా చాహియే కి హాయ్ మేరా నామ్ సో అండ్ సో కి మేనే మేరా బీకామ్ బీఏ 10+2 హో చుకా హై, కోయి సూటేబుల్ జాబ్ హై క్యా మేరే లియే, తో ఇస్ టైప్ కా క్వశ్చన్ ఉన్కో పూచ్నా చాహియే, తో ఉన్కా టైమ్ సేవ్ హో జాయేగా ట్రైనింగ్ సెంటర్ మే భీ యా ఫిర్ కన్సల్టెన్సీ మే. తో క్యా హో రహా హై, కుచ్ కన్సల్టెన్సీ కో యహాన్ పర్ మేరే సబ్స్క్రైబర్ యా ఫిర్ వ్యూవర్స్ కన్సల్టెన్సీ కో కాల్ కర్ రహే, డైరెక్ట్లీ కాల్ కర్కే ఐసా పూచా జా రహా హై కి మత్లబ్ మేరా ముజే జాబ్ చాహియే కర్కే, తో ఉస్ బందే కో ఉస్ బందే కో పూరా పూచ్నా పడ్ రహా హై, మత్లబ్ ఆప్కా ఎడ్యుకేషన్ క్యా హై, ఎక్స్పీరియన్స్ క్యా హై, సబ్ కుచ్ పూచ్నా పడ్ రహా హై, ఆప్ ఫ్రెషర్ హో యా ఫిర్ ఎక్స్పీరియన్స్ హో పూచ్నా పడ్ రహా హై. తో స్టార్టింగ్ కాల్ కర్నే కే బాద్ హీ హమ్ బతా దియే ఐ యామ్ 10+2, మేరా బీకామ్ హో చుకా హై యా ఫిర్ మేరా బీటెక్ హో చుకా హై, ముజే ఫ్రెషర్ హో యా ఫిర్ ఎక్స్పీరియన్స్డ్ హో, ముజే జాబ్ చాహియే, తో వో కన్సల్టెన్సీ వాళ్ళ కా కామ్ ఈజీ హో జాయేగా. ఓకే, ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి పరమేశ్వర్. ఒకవేళ మీరు ఏదైనా కన్సల్టెన్సీ అప్రోచ్ అవుతున్నారు, మా యూట్యూబ్ ఛానల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏదైనా కన్సల్టెన్సీని మీరు అప్రోచ్ అవుతున్నారంటే, ముందే మీ డీటెయిల్స్ అనేది మీరు క్లియర్గా రాసుకోండి. లెట్స్ సే నేను బీటెక్ 2018 పాస్ అవుట్ అండ్ నేను ఎలక్ట్రానిక్స్ చేశాను, ఈసీఈ చేశాను, అండ్ నేను 2 ఇయర్స్ నుంచి నాకు జాబ్ లేదు, అండ్ మధ్యలో నేను జావా నేర్చుకున్నాను వదిలేసాను, పైథాన్ నేర్చుకున్నాను వదిలేసాను, మ్యాప్స్ నాన్ ఐటీలో చేశాను వదిలేసాను, కానీ నాకు స్ట్రాంగ్గా ఐటీ ఫీల్డ్లో వెళ్ళాలి. ఓకే, సో ఇదే ఫోకస్ తోటి మీరు వాళ్ళతో వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయినప్పుడు ఈ డీటెయిల్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ కాల్డ్ ఎ కన్సల్టెన్సీ, నేను కన్సల్టెన్సీకి కాల్ చేశాను లేకపోతే అప్రోచ్ అయ్యాను, ఐ వుడ్ సే హాయ్ నా పేరు దీపక్, నేను 2018 బీటెక్ ఈసీఈ, 2 ఇయర్స్ నుంచి నేను అన్ఎంప్లాయిడ్ ఉన్నాను, కానీ కొన్ని ప్రోగ్రామింగ్ కోర్సెస్ నేను నేర్చుకున్నాను, నాకు ఐటీ ఫీల్డ్లోనే వెళ్ళాలని ఉంది. సో ఇలా మీరు క్లియర్గా వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు ఇమీడియట్గా మీకు అనేది హెల్ప్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతారు. కానీ చాలామంది కాల్ చేసేసి మాకు డీటెయిల్స్ ఇవ్వండి, మీ కంపెనీలో ఏవే జాబ్స్ ఉన్నాయని అడిగితే అది టైం అనేది చాలా పడుతుంది, ఎందుకంటే కన్సల్టెన్సీకి చాలామంది కాల్స్ చేస్తుంటారు, అప్రోచ్ అవుతుంటారు, సో మీకు హెల్ప్ చేయాలనేది కొంచెం డిలే అయిపోతుంది. సో మీరు కరెక్ట్గా ఫోకస్డ్గా ఉండి మీ టార్గెట్ ఏంటి, మీ గోల్ అనేది మీరు క్లియర్గా చెప్తే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇదే సేమ్ థింగ్ ట్రైనింగ్ సెంటర్స్కి కూడా,
ట్రైనింగ్ సెంటర్స్లో చాలామంది అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎయిత్ క్లాస్ మినిమం ఎయిత్ పాస్ నుంచి ఉంటే మీకు యాక్చువల్గా ఏ స్కిల్ అనేది మీకు నేర్చుకొని మీకు గ్రో అవ్వాలనుంది. సో ఒకవేళ మీకు టెక్నీషియన్ అవ్వాలనుంది, నేను టెక్నీషియన్ అవ్వాలనుకుంటున్నాను అంటే వాళ్ళకి కాల్ చేసేసి నేను ఎయిత్ పాస్ లేకపోతే నేను టెన్త్ పాస్ ఉన్నాను లేకపోతే నేను అండర్ గ్రాడ్యుయేట్ని, నాకు టెక్నీషియన్ కోర్స్ని నేర్చుకోవాలనుంది అండ్ ఈ కోర్స్ ఎన్ని రోజుల కోర్సు నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, వచ్చే నెక్స్ట్ బ్యాచ్ ట్రైనింగ్ ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు, ఇలా మీరు క్లియర్గా చెప్తే వాళ్ళు చాలా సింపుల్గా మీకు హెల్ప్ చేస్తారు. ఆప్షన్స్ మీరు ఇవ్వకండి, మీరుట్టి మీ గోల్ ఏంటో, మీకు ఏ స్కిల్ నేర్చుకోవాలన్నదో అది క్లియర్గా ఇవ్వండి. ఓకే, సో దాట్ అప్పుడు వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేయగలుగుతారు. ఓకే, కరెక్ట్, వెరీ నైస్, వెరీ నైస్. అభీ ఏ మేరా లాస్ట్ రిక్వెస్ట్ అయ్యే దోస్తో కి మేరే జో భీ వీడియో ఆయేగా నా జో ట్రైనింగ్ సెంటర్ పర్ హో, ఇంటర్వ్యూ పర్ హో, యా ఫిర్ జాబ్ కన్సల్టెన్స్ పర్ హో, తో ఏ మేరా రిక్వెస్ట్ హై కి ఆప్ హర్ వీడియో పూరా దేఖియే, తో ఆప్కో ఆప్కా జో భీ క్వశ్చన్స్ హై ఉస్మే సే ఆన్సర్ మిల్ జాయేగా, ఉస్మే సే కోయి ఆప్కా ఆన్సర్ నహీ మిలే తో ఆప్ కమెంట్ బాక్స్ పర్ పూచ్ సక్తే హో, క్యూంకి మేనే కుచ్ లోగో కో దేఖా వో లోగ్ వీడియో ఆధా దేఖ్తే లేకిన్ దేఖ్నే కే బాద్ కమెంట్ మే కుచ్ క్వశ్చన్ పూచ్తే, తో ఉస్కే వజహ సే క్యా హో జాయేగా కి मुझे मेरा टाइम निकाल के उस कमेंट का रिप्लाई करना पड़ेगा क्योंकि उस क्वेश्चन का आंसर ऑलरेडी वीडियो में रहता है, तो इसलिए ये मेरा रिक्वेस्ट है कि हर वीडियो पूरा देखे तो आपका आंसर बाय डिफ़ॉल्ट मिल जाएगा. और एक मेरा रिक्वेस्ट ये है कि जो आप जो भी कमेंट करते हो ना, तो मुझे बहुत सारे वीडियोस है तो हर कमेंट को रिप्लाई करेंगे मुझे मतलब पॉसिबल नहीं होगा, जो भी कमेंट्स का रिप्लाई करेंगे मुझे पॉसिबल लगा उस कमेंट का मैं तो पक्का रिप्लाई करूँगा. ఓకే, ఇక్కడ 2 పాయింట్స్ అండి మా వీడియోస్ గురించి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది మేము ముందు కూడా రిక్వెస్ట్ చేశాము, మా వీడియోస్ అనేది చాలా పూర్తిగా చూడండి, ఆ ఇన్ఫర్మేషన్, ఆ క్వశ్చన్స్ మీకు ఏది వస్తాయో మా వీడియోలోనే చాలా మటుకు ఆన్సర్స్ ఉన్నాయి, డిస్క్రిప్షన్లో చూడండి. ఓకే, సో మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ చాలా మటుకు తెలిసిపోతుంది. కొంతమంది సగం వీడియోనే చూసేసి కామెంట్ సెక్షన్స్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ముందే వీడియోలో ఉంది, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వచ్చేసి చాలామంది వీడియోస్ చూసిన తర్వాత కూడా, డిస్క్రిప్షన్ కూడా చూసిన తర్వాత కూడా కొన్ని మెసేజెస్ లీవ్ చేస్తుంటారు కామెంట్ సెక్షన్స్లో. సో మాకు చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ అన్ని వీడియోస్లో చాలామంది కామెంట్స్ చేస్తుంటారు, కొన్నిసార్లు కొంచెం డిలే అవుతుంది. ఓకే, సో చాలా మటుకు మేము ట్రై చేస్తున్నాము మా వ్యూవర్స్కి రిప్లై చేయాలనేసి. సో మాకు చాలా ఇష్టం ఇంకా రిప్లై చేయడం, సో కొన్నిసార్లు డిలే అవుతుంది, బట్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు రిప్లై. Thank you, thank you, Doso. Thank you, bye. Okay, thanks, thank you so much.